హలో గైస్, వెల్కమ్ బ్యాక్. వ్లాగ్స్ అస్సలు పోస్ట్ చేయట్లేదు నేను ఈ మధ్య. ఇంతకుముందు నేను చాలా యాక్టివ్ ఉండేవాడిని యూట్యూబ్లో, కానీ ఈ మధ్య అస్సలు ఉండలేకపోతున్నాను. నేను రైడ్ చేసి కూడా, అంటే ఒక లాంగ్ రైడ్ చేసి కూడా మోర్ దాన్ 1 ఇయర్ అవుతుంది. బైక్ సరిగా తీయట్లేదు, వ్లాగ్స్ కూడా చాలా మంత్కి ఒకసారి వస్తున్నాయి, 1-2 వీడియోసే పోస్ట్ చేయగలుగుతున్నాను. రీజన్ కూడా మీకు తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు నేను కంప్లీట్గా బైక్స్తోనే ఉండేవాడిని. ఎవ్రీ డే బైక్ రైడ్ చేయకుండా ఉండేవాడిని కాదు. అప్పుడు నేను యూట్యూబ్ ఇంకా రేసింగే కాన్సన్ట్రేట్ చేశా. 2 బైక్సే కాబట్టి ఎప్పుడు బైక్స్తో నాకు అటాచ్మెంట్ ఉండేది. తర్వాత నేను ఎప్పుడైతే క్యాఫే స్టార్ట్ చేశానో కొంచెం బైక్స్ నుంచి చాలా దూరం వెళ్తూ ఉన్నానో, చాలామందికి నచ్చట్లేదు. వీడేంటి రోడ్ మధ్యలో ఉన్నాడు. చిన్నదైనా పెద్దదైనా జనరల్గా ఎనీ ఫుడ్ బిజినెస్ కొంచెం పని చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత మేనేజర్లు ఉన్నా, అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నా సరే 100% మన సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఫుడ్ బిజినెస్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. నాకు కూడా కొత్త కదా, ఈ మధ్య 1 ఇయర్ ముందు నుంచే వచ్చాను కదా. నేను కూడా అన్నీ నేర్చుకుంటూ కంప్లీట్గా దానిలో ఉండిపోయి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. జూబ్లీ హిల్స్లో ఉకూస్ అనే క్యాఫే ఓపెన్ చేసి 6 మంత్స్ అయింది, అంటే ఓపెన్ అయ్యి. ఇప్పుడు ఇంకొక క్యాఫే ఓపెన్ చేస్తున్నాము, సేమ్ ఉకూస్ అనే. ఈ సెకండ్ బ్రాంచ్ బంజారా హిల్స్లో ఉంది. ఇది చిన్న క్యూట్ స్పేస్ కాబట్టి 1 మంత్లోనే అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఉన్నాయి, 2 డేస్లో కంప్లీట్ చేయాలి. ఈ 23rd అంటే ఈ వీకెండ్, 23rd డిసెంబర్, ఈ వచ్చే సాటర్డే ఓపెనింగ్ ముందు జనరల్గా వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే నేను కూడా కార్లో వెళ్తే లేట్ అయిపోతుందని ఇంకా బైక్ తీసుకుని వెళ్తున్నాను. ఓపెనింగ్ కూడా వీకెండే కదా, 23rd 24th, సో కుదిరిన వాళ్ళు వచ్చేసేయండి. నేను ఇప్పుడు బంజారా హిల్స్ ఉక్కుసాకి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్యాఫే చూపిస్తాను మీకు. బైక్స్ని ఇలా పట్టించుకోకుండా ఉంటే నాకే ఏదోలా ఉంది. ఇది చూడండి, జిఎస్ఏ సర్వీస్ డ్యూ వచ్చి 1 వీక్ అవుతుంది. దీన్ని సర్వీస్ చేయించాలి, 10R కి రేసింగ్ బ్రేక్స్ రోటర్స్ ఇన్స్టాల్ చేయాలి, రేసింగ్ వీల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే దాని బ్రేక్ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు నాకు. నాకు ముట్టుకుంటే ఆగాలి, అది అలా లేదు. సో అదంతా చేంజ్ చేయాలి, బైక్ సరిగ్గా నడపడానికి లేదు. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది బంజారా హిల్స్లో ఉన్న BMW మోటార్డ్, అంటే హైదరాబాద్లో ఇది ఒకటే ఉంది. అండ్ ఇదే మన క్యాఫే, అక్కడ కుసా బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే బైక్స్ కార్స్ ఎక్కడో పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు. కార్ అయితే ఇక్కడ వాళ్ళకి ఇచ్చేయచ్చు, బైక్ ఇక్కడే పార్క్ చేసుకుని. ఇక్కడే మన షోరూమ్ ఉంది, బైక్స్ని చూడొచ్చు. ఇదే మన క్యాఫే. ఇక్కడ ఒక 30 సీటర్ ఉంటుంది. ఇవి ఇంకా సెట్ చేయాలి, ఈరోజు ఈవినింగ్కి అన్నీ సెట్ అయిపోతాయి మోస్ట్లీ. ఇంకా చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఇది డెజర్ట్ కౌంటర్, కాఫీ కౌంటర్, ఇక్కడ 2 గ్రైండర్స్ వస్తాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ పెట్టాల్సినవి. నాకు జనరలీ నా బైక్ని కానీ కార్ని కానీ చూస్తూ కూర్చొని ఫుడ్ తినడమో కాఫీ తాగడమో ఇష్టము. ఇక్కడ ఆ వైబ్ ఉంటుంది, రోడ్ ఉంది, వెహికల్స్ మూవ్ అవుతూ టైంపాస్ అవుతుంది, ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతూ. లోపల షోరూంలో బైక్స్ ఉంటాయి, ఆ బైక్స్ చూసుకుంటూ రోడ్ చూసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మనం కాఫీ మెషిన్ చూపిస్తాం, యాక్చువల్లీ ఈవినింగ్ చూపిస్తాం ఇంకా క్లియర్గా. ఇప్పుడు పైప్ అని చూపిస్తాం. ఇది మన కాఫీ మెషిన్, సాన్ రిమో అనే కంపెనీ. ఈ ఉక్కుసా కూడా లోపల ఆ ప్రింట్ అయ్యి వస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది, లోపలంతా కనిపిస్తుంది. నేను లంచ్ కూడా చేయలేదు, 3:30 అవుతుంది. జూబ్లీ హిల్స్ ఉక్కుసాకి వెళ్ళి లంచ్ చేసి
మళ్ళీ ఇక్కడికి వస్తా. నాకు తెలిసి ఈవినింగ్ బైక్ని ఇక్కడ వదిలేస్తాను. ఇదిగోండి సర్వీస్ ఓవర్డ్యూ. బైక్ సర్వీస్ చేయడానికి 4-5 అవర్స్ పడుతుందంట. ఎలా అయినా నేను లంచ్ చేసి ఇక్కడికి వస్తాను కదా, బైక్ ఇక్కడ సర్వీస్కి ఇచ్చేస్తాను. పనిలో పని ఇది కూడా సర్వీస్ అయిపోతుంది. నేను మళ్ళీ బంజారాహిల్స్ రావాలి, ఎందుకంటే కాఫీ టేస్టింగ్ ఉంది, ఫుడ్ టేస్టింగ్ ఉంది, ఇంకా 2 డేస్లో ఓపెనింగ్ ఉంది కదా. సో ఈరోజు ఇక్కడ టేస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. 1-2 డేస్లో టేస్టింగ్ అయిపోతుంది. ఎల్లుండికి అన్నీ టేస్ట్ ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది, నా బైక్ కూడా సర్వీస్కి ఇచ్చేసాను. మా కెఫే సెటప్, కాఫీ మెషిన్ సెటప్ అంతా ఇప్పటికైంది. ఇంకా కిచెన్ స్టార్ట్ కూడా చేయలేదు, ఇంకా 1 డే టైమే ఉంది మాకు. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది మా కోల్డ్ బ్రూ టవర్. కాఫీ డ్రాప్ 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 వచ్చి ఇక్కడ కింద సెటిల్ అవుతుంది, అది మీకు తర్వాత చూపిస్తాం. మా కాఫీ మెషిన్, నా ఒక్కోసారి లోగో కూడా ప్రింట్ అయి ఉంటుంది దానిపైన. కాఫీ గ్రైండర్ అండ్ ఇక్కడ ఇంకొక చిన్న గ్రైండర్ ఉంటుంది. ఇది డెజర్ట్ కౌంటర్ అండ్ బిల్లింగ్ కౌంటర్ అండ్ ఇది మా లోగో. ఎప్పుడైనా సరే నేను ఏ పని చేసినా ఏదో ఒక బ్యాడ్ థింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ టైం ఆ ఉక్కుసాలో గ్లాసెస్ అన్నీ పగిలిపోయాయి, ఇప్పుడు ఇక్కడ టేబులే పగిలిపోయింది. 1 డేలో ఆ టేబుల్ ఫిక్స్ చేయాలి. సో ఇంకా ఇక్కడితో అయితే నేను బ్లాగ్ని క్లోజ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.